हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो में मोबाइल ने मेरे विधा और ट्रांसपेरेंट लागे सेट चेसुकोवच्चुअने दानि गुरिंचि तेलुसुकुंदाम। फ्रेंड्स, मेरे आलरेडी थंबनेल चूसे उंडोच्चु, मी मोबाइल ने कूडा अटुवंटि ट्रांसपेरेंट मोबाइल लागे मीरु सेट चेसुकोवच्चु। इक्कड मीरु चूसिनट्लयिते इदि ओक ट्रांसपेरेंट लाइव वाल्पेपर अन्नमाट। इंदुलो एम वेरैटी उंदनि चेप्पेसि मीरु अनुकुंटुन्नारु कावच्चु। फर् एग्जांपल् मीरु इक्कड चूसिनट्लयिते ना दग्गर ओक रिमोट उंदि कदा, दीनिनि इप्पुडु ना मोबाइल ओक बैक सैड तीसुकेल्लनट्लयिते अदि कनिपिस्तुंदि। सो अलागे ना मोबाइल ओक स्क्रीन पैन अनेक विधंगा अप्लिकेशन्स नि कूडा यूज चेसुकोगलुगुतानु। एला उंदि, चाला कूल् उंदि कदा। इदि ओक ट्रांसपेरेंट लाइव वालपेपर मी मोबाइल को मेरे सेट चेसुकोवच्चु। मी मोबाइल बैक साइड एमुन्ना सरे मीकु कनिपिस्तुंदि, अंते काकुंडा मी मोबाइल ओक स्क्रीन पैन मीरु ई विधंगा यूज कूडा चेसुकोवच्चु। मी फ्रेंड्स दग्गर उन्नप्पुडैना, मी फ्यामिली मेंबर्स दग्गर उन्नप्पुडैना सरे मीरु ई विधंगा यूज चेसारंटे वाळ्ळु कंपल्सरीगा शाक अयिपोतारु, अरे इटुवंटि लाइव वाल्पेपर नीकु एक्कड दोरिकिंदि अनि चेप्पेसि मिम्मल्नि अडुगुतारु अन्नमाट। सो मीरु कूडा मी मोबाइल इटुवंटि ट्रांस्परेंट लाइव वाल्पेपर नि सेट चेसुकोवालि अनुकुंटे दीनि कोसं मीरु ओक चिन्न अप्लिकेशन यूज चेयाल्सि उंटुंदि। सो आ अप्लिकेशन एंटि, आ ट्रिक एंटि अनि तेलुसुकोबोये मुंदु अयिते मीरु इप्पटिवरकु चूस्तुन्न ई वीडियोनि इंका लाइक चेयकपोते लाइक चेसेयंडि, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కూడా నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా అటువంటి ట్రాన్స్పరెంట్ లైవ్ వాల్పేపర్ని మీ మొబైల్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీకు ట్రాన్స్పరెంట్ అని కనిపిస్తుంది కదా, ఆ ట్రాన్స్పరెంట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేయగానే మిమ్మల్ని ఈ విధంగా ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు మన ట్రాన్స్పరెంట్ వాల్పేపర్ అనేది ఇక్కడ సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ సింపుల్ చూడాలనుకుంటే మీరు ఇక్కడ ప్రివ్యూ పైన ప్రెస్ చేసి వాల్పేపర్ మన మొబైల్లో ఎలా కనిపిస్తుందని చూసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ సింపుల్ సెట్ వాల్పేపర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీకు ఓన్లీ హోమ్ స్క్రీన్లోనే కావాలా లేకపోతే హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్లో కూడా కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ సింపుల్ నేను కేవలం హోమ్ స్క్రీన్లో సెట్ చేసుకుంటున్నాను, నా మొబైల్ లాక్ చేసుకున్నప్పుడు ఇది కనిపించకుండా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రస్తుతానికి వాల్పేపర్ అయితే సెట్ అయిపోయింది. మన మొబైల్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, చేతిని తీసుకెళ్ళినట్టు చేయి కూడా కనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే అప్లికేషన్ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే నా మొబైల్లో ఒక అప్లికేషన్ నేను విధంగా ఓపెన్ చేశాను. ఇప్పుడు నా మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ ఏమైనా వెళ్ళినా సరే నాకు అది కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ విధంగా నేను వైర్ తీసుకెళ్ళాను, ఈ వైర్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా చాటింగ్ చేస్తున్నప్పుడైనా సరే, లేకపోతే ఎక్కడైనా వాకింగ్ చేస్తున్నప్పుడైనా సరే మీ మొబైల్ని విధంగా యూజ్ చేస్తూ కూడా మీరు ముందుకు వెళ్ళచ్చు. మీకు వెనక సైడ్ ఏముందో కనిపిస్తూ ఉంటుంది, అలాగే మీ మొబైల్లోని అప్లికేషన్స్ని కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్, చాలా కూల్ ఉంది కదా. సో మీ మొబైల్లో కూడా మీరు ఇటువంటి ఒక లైవ్ వాల్పేపర్ని సెట్ చేసుకోవచ్చు, అది కూడా ట్రాన్స్పరెంట్ లైవ్ వాల్పేపర్ అనమాట. కాకపోతే ఇందులో మనకు బ్యాటరీ అయితే కొద్దిగా డిశ్చార్జ్ అవుతుంది. సో మీ బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉందన్నట్టుగా మీకు అనిపిస్తే ఈ అప్లికేషన్ మీరు ట్రై చేయొచ్చు. చూడడానికి అయితే చాలా కూల్గా ఉంటుంది, మీ మొబైల్ ఒక ట్రాన్స్పరెంట్ లాగా మారిపోతుంది అనమాట. మీ మొబైల్ బ్యాక్ సైడ్ ఏమొచ్చినా కనిపిస్తుంది, అలాగే మీ స్క్రీన్ పైన దేనైనా సరే ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ని విధంగా ట్రాన్స్పరెంట్ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.